శ్రీమతి నాగలక్ష్మి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీమతి నాగలక్ష్మి గారి, శ్రీ కె యాదగిరి గారి కూతురు మరియు శ్రీదేవి గారి, శ్రీదేవి కొండ గారి మరియు శ్రీ రమేష్ కొండ గారి వివాహ దిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీదేవి గారికి, శ్రీ రమేష్ గారికి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఏం లేని గడిచిన చెదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి నాగలక్ష్మి గారికి, శ్రీ కె యాదగిరి సార్ గారికి, అలాగే శ్రీ రమేష్ గారికి, శ్రీ శ్రీదేవి గారికి, అలాగే చిరంజీవి కృతి కొండ గారికి, కృషి కొండ గారికి, అలాగే శ్రీ శ్రీనాథ్ గారికి, శ్రీమతి సంధ్యా గారికి, చిరంజీవి స్కంద గారికి, చిరంజీవి విభా గారికి, శ్రీ పి యాదగిరి గారికి, శ్రీమతి వనజ గారికి, శ్రీ శ్రీధర్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, చిరంజీవి జాస్మిత గారికి, శ్రీ జంగయ్య గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకెప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి నాగలక్ష్మి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి సంధ్యా గారికి, శ్రీమతి వనజ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యానందన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి సర్వమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ కె యాదగిరి సార్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ బాదుషా, అలాగే స్వీట్ మడతకాజా, అలాగే వైట్ రైసు, అలాగే మిల్ మేకర్ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. రా